హలో గాయస్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం ఒక క్వశ్చన్ అయితే పక్కగా అడుగుతున్నారు ఈ టాపిక్ నుంచి ఎందుకంటే అండమాన్ నికోబో ఐలాండ్స్ అనేవి అంత ఇంపార్టెంటు భారతదేశంలో మంచి స్ట్రాటజిక్ లొకేషన్స్ కూడా సో ఇప్పుడు ఇవాళ ఏం చేద్దామంటే నేషనల్ పార్క్స్ అనమాట మనకు ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉండేది కూడా అండమాన్ నికోబో ఐలాండ్స్లో మన దేశంలోనే ఎక్కువ నేషనల్ పార్క్స్ జాతీయ పార్క్లనే ఉన్నాయన్నమాట కాబట్టి ఇవాళ నేను కొన్ని నేషనల్ పార్క్స్ అనేవి పిక్ చేశాను వాటిల్లో నుంచి ఎక్కువ కొచెస్ అని అడుగుతున్నారు ఈ మధ్య అన్ని ఎగ్జామ్స్ యూపీఎస్సి దగ్గర నుంచి స్టేట్ పీఎస్సీ ఏపీఎస్ఈ టిఎస్పిఎస్సి కావచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్ అంటిలో కూడా ఈ సంబంధించిన నేషనల్ పార్క్స్ నుంచి అడుగుతున్నారు అవి క్లారిటీగా ఒక్కోటి ఒక్కోటి ఆ నేషనల్ పార్క్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది దాని ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏమున్నాయి స్పీసీస్ ఏమున్నాయి స్పెషల్ థింగ్స్ ఏమున్నాయి క్లారిటీగా డిస్కస్ చేస్తాను ఫాలో అవుతుందండి సో మీరు అందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మన యాప్లో మీకు అన్ని కోర్సులు సంబంధించిన ఫుల్ కోర్సులు టెస్ట్ సిరీస్లు గైడెన్స్ బ్యాచ్ మొత్తం అంతా ఉంటుంది ప్రతి కోర్సులో మీకు స్టడీ మెటీరియల్ ఉంటుంది గౌడ సిరీస్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంటుంది అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది హై క్వాలిటీ స్టాండర్డ్తో మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలాంటి సాల్వ్ చేయాలన్నా కూడా కంటెంట్ చాలా బాగుంటుంది తర్వాత టెస్ట్ సిరీస్ విత్ డిటెయిల్ ఎక్స్ప్లనేషన్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అది కూడా ఫాలో అవ్వండి మీరు చేసిన ఇంపార్టెంట్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాము టెలిగ్రామ్ లో ప్రతిరోజు మనము పెట్టే కంటెంట్ అనేది కరెంట్ ఈవెంట్స్ కావచ్చు స్టాటిక్ పరంగా వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఎగ్జామినేషన్ కి బాగా హెల్ప్ అయ్యే టాపిక్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాం ఇంకా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాం కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే అండమాన్ నికోబార్లస్ ఉన్నటువంటి మేజర్గా నేషనల్ పార్క్స్ ఏమున్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం చాలా ఉన్నాయి నేషనల్ పార్క్స్ అయితే ఎగ్జామినేషన్ పరంగా కొన్ని మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట ఆ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కరు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి క్యాంప్బెల్ సో క్యాంప్బెల్ బే అండ్ గలేతియా నేషనల్ పార్క్స్ అనమాట సో గ్రేట్ నికోబార్లో ఉంటుంది ఇది వచ్చేసి గ్రేట్ నికోబార్లో ఉంటుంది ఇది ఏంటంటే క్యాంపబెల్ సో క్యాంపబెల్ బే అండ్ గలతియా నేషనల్ పార్క్స్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని గలేతి నేషనల్ పార్క్స్ అని చెప్పేసి పిలుస్తారు సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ నికోబార్ బయస్పీ రిజర్వ్ సో ఈ గలైతియా గలైతియా నేషనల్ పార్క్ అనేది ఏంటంటే క్యాంపబెల్ బెల్ గలేతి నేషనల్ పార్క్ అనేది దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ నికోబార్ బయస్పీ రిజర్వ్ మనకి భారతదేశంలో బయస్పీ రిజర్వ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇండియాలో ఎయిటీన్ వరకు ఉన్నాయన్నమాట పద్దెనిమిది వరకు బయస్ఫీ రిజర్వ్స్ ఉన్నాయి మన సౌత్లో చూసుకుంటే శేహాచలం ఉంది శిహచలం అంటే తిరుపతి హిల్స్ ఉన్నాయి కదా తిరుమల టెంపుల్ ఉండేది అది మొత్తం కూడా బయస్ఫీ రిజర్వే నీలగిరి బయస్ఫీ రిజర్వ్ అగస్తమాలే బయస్ఫరజర్వ్ నందాదేవి బయస్ఫీ రిజర్వ్ నౌకి బయోస్వీ రిజర్వ్ తర్వాత మనకి తర్వాత చాలా ఉన్నాయి ఇక నా మనకి రాజస్థాన్ ఈ ప్రాంతంలో కూడా మధ్యప్రదేశ్లో కూడా మనకి అమరకంఠ కంటకి అచ్చిన రిజర్వ్ కావచ్చు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఈ గ్రేట్ నికోబార్ బయోస్ రోజులో ఈ రెండు పార్ట్ అనమాట తర్వాత టువల్ కిలోమీటర్ వైట్ ఫారెస్ట్ బఫర్ జోన్ సపరేట్ ది బోత్ పార్క్స్ ఇక్కడ ఏమవుతుంటే ఒక ఫారెస్ట్ బఫర్ జోన్ ఉంటుంది ఒక బఫర్ జోన్ ఉంటుంది ఈ బఫర్ జోన్ ఏం చేస్తుందంటే రెండు నేషనల్ పార్క్స్ ని డివైడ్ చేస్తూ ఉంటుంది సో ఇది క్యాంపబెల్ అయితే ఇది గలేతియా అనమాట ఈ రెండు బఫర్ జోన్ అనేది డివైడ్ చేస్తూ ఉంటుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత గలేతియా నేషనల్ పార్క్ ఈజ్ ది సదర్న్ మోస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో సదర్న్ మోస్ట్ సౌత్ వైపు ఉండే నేషనల్ పార్క్ ఏదైనా ఉందా అంటే అది గలేతియా నేషనల్ పార్క్ అనమాట సో గలేతియా నేషనల్ పార్క్ అనేది సదర్న్ మోస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా సో మన భారతదేశంలోనే సదర్ మోస్ట్ పాయింట్ దక్షిణం వైపున చివరిగా ఉండే నేషనల్ పార్క్ జాతీయ పార్క్ ఏదంటే అది గలేతియా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ది గ్రేట్ నికోబార్క్ అండమాన్ ఐలాండ్స్లో ఉంటుంది సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో తర్వాత వెజిటేషన్ అనమాట ఈ నేషనల్ పార్క్ సంబంధించిన వెజిటేషన్ ఏముందనేది ఇక్కడ మనం చూసుకోవాలి సో వెజిటేషన్ వచ్చేసి ట్రోపికల్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనమాట ట్రోపికల్ ఎవర్గ్రీన్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి తర్వాత మేజర్ ఫనా ఏముంది సో ఇక్కడ ట్రీస్ ఫారెస్ట్ యొక్క వెజిటేషన్ అంటే ఫ్లోరా చూసుకోవాలి ఫనా చూసుకోవాలి అంటే వృక్ష జాతులు ఏమున్నాయి జంతు జాతులు ఏమున్నాయి మేజర్వి చాలు ఎగ్జామినేషన్ పరంగా మేజర్వి చాలు రిమైనింగ్ అన్ని కూడా అవసరం లేదనమాట కాబట్టి ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరం అంతవరకే డేటా అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూస్తే గెయిన్ టు రోబర్ క్రాబ్ అనమాట గెయిన్ టు రోబర్ క్రాబ్ తర్వాత మెగాపోడు నికోబారిస్ పీజీను తర్వాత టట్టిల్ స్పీస్ ఇవి ఇంపార్టెంట్ మేజర్ ఫనా అండమాన్ ఇకోబైనస్లో అండమాన్ ఇకోబైనస్లో సింహాలు పులులు ఇట్లాంటి ఉండవు చిన్న చిన్న జీవులు అదంతా కూడా ఐలాండ్స్ కాబట్టి అక్కడ మేజర్ ఏముంటాయంటే ఇక్కడ చూడండి గెయిన్ టు రాబర్ క్రాప్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గలైతి నేషనల్ పార్క్ లో ఈ గెయిన్ టు రాబర్ క్రాప్ అనేది అంటే ఒక పెద్ద ఎండ్రకాయ పీతలు అంటాం కదా అట్లా క్రాప్ ఇది ఇది ఏం చేస్తుందంటే ఎంత పవర్ఫుల్ అంటే చూడండి ఇది ఇది కొబ్బరి చెట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కోకోనట్ ట్రీస్ పైకి అనమాట పైకి వెళ్ళి ఆ పైన ఉంటాయి కొబ్బరి చెట్లు కాయలు ఉంటాయి కదా వాటిని హోల్డ్ చేసి బొక్కలేసి నీళ్ళు తాగుతాయి నీళ్ళు తగ్గడం కొబ్బరి తినడం చేస్తాయి అలా ఇవి కింద పడిన కొబ్బరికాయలు తినడం కానీ ఇట్లా ఎక్కువగా ఉంటాయి చాలా ఫేమస్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మెగా పౌడ్ సో మెగా పౌడ్ కూడా అండమాన్ నికోబార్స్ లో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నికోబార్స్ పీజెన్ ఒక టైప్ ఆఫ్ అన్నమాట అనమాట పవరము నికోబారస్లో ఉంటుంది అండమాన్ నికోబార్స్లో ఇవన్నీ కూడా ఈ గలేతియా నేషనల్ పార్కు క్యాంపెల్ నేషనల్ పార్క్ లో కనిపిస్తూ ఉంటాయి వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి గలేతియా నేషనల్ పార్కు మన ఇండియాలోనే సదర్ మోస్ట్ నేషనల్ పార్క్ అనమాట ఏది గలేతి నేషనల్ పార్క్ కాబట్టి ఈ విధంగా ప్రతి నేషనల్ పార్క్ సంబంధించిన డేటా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మహాత్మా గాంధీ మెరిన్ నేషనల్ పార్క్ ఇది సౌత్ అండమాన్లో ఉంటుంది సో మహాత్మా గాంధీ మెరిన్ నేషనల్ పార్కు ఇది ఎక్కడ ఉంటుందంటే సౌత్ అండమాన్లో అయితే ఉంటుంది ఇక్కడ చూద్దాం ఇట్ ఈస్ లొకేటెడ్ సౌత్ అండమాన్ సో ఇట్ వాస్ ది డిక్లైర్డ్ యాజ్ ఏ నేషనల్ పార్క్ టు ప్రొడక్ట్ మ్యాంగ్రూవ్స్ కోరల్ అండ్ నెస్టింగు సీ అట్రెస్ అనమాట ఈ ఈ మహాత్మా గాంధీకి సంబంధించిన మెరీన్ నేషనల్ పార్క్ చాలా చాలా క్రూషియల్ ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి టర్టిల్స్ తాబేళ్ళు ఉంటాయి కదా అవి గుడ్లు పెట్టుకోవడానికి వస్తాయి అన్నమాట ఈ నేషనల్ పార్కు ఒడ్డున గుర్తు గుడ్లు గుడ్లు పెట్టుకోవడానికి వస్తాయి కాబట్టి నెస్టింగ్ గ్రౌండ్కి చాలా ఫేమస్ కాబట్టి ఈ మహాత్మా గాంధీ మెరీన్ నేషనల్ పార్క్ అది గుర్తుపెట్టుకోండి మనకి మెరీన్ నేషనల్ పార్క్ ఇదే కాకుండా గల్ఫ్ ఆఫ్ మండార్ ఉంది కదా సో గల్ఫ్ ఆఫ్ మండారు మెరీను బ మెరీన్ నేషనల్ పార్క్ ఉందన్నమాట అది కూడా మన ఇండియాలో ఇండియాలోనే మొట్టమొదటి ఇండియాలోనే కాకుండా దక్షిణ ఆసియా కాకుండా ఆగ్నేయాసియా ఇవన్నీ కలుపుకుంటే సౌత్ ఏషియా సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి మెరిన్ నేషనల్ పార్క్ ఏదంటే గల్ఫ్ ఆఫ్ మండార్ నేషనల్ పార్క్ ఇది తమిళనాడులోని తుత్తుగూడి జిల్లాలో ఉంటుంది తమిళనాడులోని తుత్తుగూడి జిల్లాలో కాబట్టి ఇప్పుడు అలానే గల్ఫ్ ఆఫ్ మండార్ నేషనల్ పార్క్ మెరిన్ నేషనల్ పార్క్లోనే ఈ మహాత్మాగాంధీ మెరిన్ నేషనల్ పార్క్ అనేది కూడా మెరిన్ నేషనల్ పార్కే ఇది కూడా అండమాన్ నిబాన్స్లో అయితే ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ సీ అటల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మాంగ్రూవ్స్ అండ్ కోరల్స్ చాలా ఇంపార్టెంట్ మన అండమాన్లో అండమాన్ అనేది చాలా స్టేట్మెంట్స్ లో యూపీఎస్సీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు ఇంత ముందు చాలా సార్లు కన్ఫ్యూజ్ చేశారు అండమాన్ నికోబా అనేవి ఓన్లీ మ్యాంగ్రోవ్స్ ఇవే ఉంటాయి కోరల్ రీవ్ కోరల్ ఐలాండ్స్ కాదు ఓన్లీ వోల్కానిక్ ఐలెన్స్ అని చెప్పారు లక్ష దీవ్సే ఓన్లీ ఐలాండ్స్ లక్ష దీవ్ వచ్చేసి పగడవ దీవులు అనమాట కోరల్ ఐలైన్స్ కానీ అండమాన్ అనేది కోరల్ ఐలాండ్స్ ఉన్నాయి ఆ వోల్కానిక్ ఎలప్షన్స్ ద్వారా ఏర్పడిన ఐలాండ్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి అనమాట ఓల్కానిక్ ఉన్నాయి కోరల్ రీవ్స్ ఉన్నాయి ఇట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత మోస్ట్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్ ఆర్ ది ఫ్రింజింగ్ రీప్స్ అనమాట సో ఫ్రింజింగ్ రీప్స్ ఇవి వచ్చేసి ఫ్రింజింగ్ రీప్స్ మనకి మామూలుగా కోరల్ రీప్స్ అనేది త్రీ టైప్స్ ఉంటుంది అనమాట సో కోరల్ రీప్స్ అనేది త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి బ్యారియర్ రీప్స్ ఒకటి బ్యారియర్ రీప్స్ అంటారు సో కొన్ని కోరల్ రీప్స్ ని బ్యారియర్ రీప్స్ అంటారు ఇవి దగ్గరగా ఒడ్డుకు దగ్గరగా ఉంటాయి అనమాట కాకపోతే మధ్యలో వాటర్ ఉంటుంది బ్యారియర్ లాగా ఒక అడ్డులో వాటర్ ఉంటాయి అందువల్ల వీటిని బారియర్ రీప్స్ అంటారు నెక్స్ట్ వచ్చేసి ఫ్రింజింగ్ రీప్స్ ఇక్కడ చెప్పాను కదా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫ్రింజింగ్ రీప్స్ సో ఫస్ట్ వచ్చేసి బ్యారియర్ రీప్స్ ఇది బ్యా ఫ్రింజింగ్ రీప్స్ అంటే సముద్రానికి దూరంగా ఒక ఐలాండ్లో ఏర్పడి ఉంటుంది సో చాలా దూరంలో ఉంటాయి చాలా వాటర్ చాలా దూరంలో ఉంటాయి అనమాట ఇప్పుడు థర్డ్ మూడో రకమైనటువంటి కోల రీప్స్ ఏంటంటే అటాల్స్ అనమాట మూడో వచ్చేసి అటాల్స్ అంటారు అటాల్స్ అంటే మనకి సముద్రం యొక్క అడుగు బాగా రౌండ్గా ఏర్పడతాయి రౌండ్గా కావచ్చు తర్వాత ఇట్లా ఇట్లా రౌండ్గా కావచ్చు లేకుంటే మనకి ఇట్లా ఓవర్ షేప్లో ఏర్పడుతూ ఉంటాయి అటాల్స్ అనేవి ఎక్కడో సముద్రం అడుగు భాగంలో సముద్రం మిడిల్లో ఉంటాయి అటాల్స్ అనేవి సో మనకి లక్ష చాలా అటాల్స్ ఉన్నాయి అన్నమాట చాలా వాళ్ళకు అటాల్స్ అనేవి మినికాయ ల్యాండ్స్ అన్ని కూడా అటాల్స్ కొన్ని వచ్చేసి బ్యారియర్ రీవ్స్ కొన్ని ఫ్రింజింగ్ రీవ్స్ అనేవి ఉంటాయి కాబట్టి గలే ఈ ఇక్కడ మనకి సంబంధించిన మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ లో కోరల్ రీవ్స్ ఉన్నాయి మ్యాంగ్రూవ్స్ కూడా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో నెక్స్ట్ నేషనల్ పార్క్ ఏముంది సో నెక్స్ట్ నేషనల్ పార్క్ ఏముందో చూద్దాం అండమాన్ ఇకోబాయి నడిసినటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ సో ఇదేంటంటే మౌంట్ హ్యారియట్ సో మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ దీన్నే మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు సో ఈ మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ నే మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ కూడా పిలుస్తారు పేర్లు గుర్తుపెట్టుకోండి ఈ మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ నేను అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి మౌంట్ హెరియట్ ఇస్ దాడు ఐస్ట్ పీక్ ఇది అండమాన్ నికోబార్ ఆర్కిపెలాగో సో ఈ మౌంట్ అది థర్డ్ హైస్ట్ పీక్ అనమాట మూడు అతి ఎత్తైన శిఖరము ఫస్ట్ ఎత్తైన శిఖరం ఏంటంటే శాడలి పీక్ సో శాడలి పీక్ అనేది అండమాన్లోనే ఎత్తినటువంటి శిఖరము సో శాడల్ పీక్ అనమాట శాడల్ పీక్ అనేది అండమాన్ ఎత్తినటువంటి శిఖరం అనమాట ఇది తాడు తాడు హైస్ట్ అనమాట తాడు మూడో ఎత్తినటువంటి శిఖరం సో ఇక్కడ చూడండి ఆర్కిపెలాగ్ పేలాగా ఒక వర్డ్ ఇది ఇంపార్టెంట్ ఇంతమంది అడిగారు ఏపీఎస్సి గ్రూప్ టు అడిగారు ఆర్కిపెలాగ్ అంటే ఏంటి ఆర్కిపెలాగ్ పేలాగ్ అంటే చైన్ ఆఫ్ అన్నమాట అనమాట ఐలాండ్స్ అనే ఒక చైన్ చైన్ లాగా వరుసగా ఉంటే ఆర్కిపెలాగ్ అంటారు ఉంటారు ఇక్కడ అండమాన్స్ ఆర్కి పేలాగు ఎందుకంటే వరుసగా చైన్ లాగా ఉంటాయి ఐలాండ్స్ పై నుంచి కింద వరకు అట్లా సో తర్వాత ఇట్ ఈస్ లొకేట్ పోర్ట్ బ్లేర్ ది సౌత్ అండమాన్ సౌత్ అండమాన్ లో పోర్ట్ బ్లేర్ ఉందా అండమాన్ ఇక రాజధాని పోర్ట్ బ్లేర్ అనమాట దానికి దగ్గరగా ఉంటుంది రాజధానికి సో ఇటు రీనేమ్డ్ యాజ్ ది మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ ది హానర్ ఆఫ్ ది మణిపూర్స్ ఫ్రీడమ్ ఫైటర్ హూ ఆర్ ఇంప్రెజెంట్ హియర్ సో ఈ మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్కి అసలు మణిపూర్ మా మణిపూర్ నేషనల్ పార్క్ అని ఎందుకు పిలిచారు దీన్ని మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ ఎందుకు పిలిచారంటే ఈ ప్రాంతంలోనే మణిపూర్ రాష్ట్రంలో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా స్వాతంత్ర సమరయోధులు మణిపూర్ రాష్ట్రంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల్ని ఇక్కడ జైల్లో అనమాట బ్రిటిష్ వాళ్ళు అందువల్ల ఈ ప్రాంతంలో మౌంట్ హ్యారిట్ ని మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ కూడా పేరు మీద మార్చారు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది మార్చింది అనమాట తర్వాత వెజిటేషన్ ఏముందంటే ట్రోపికల్ ఎవరిగిన్ ఫారెస్ట్ ఉన్నాయి హిల్ టాప్ ట్రోపికల్ ఎవరిగిన్ ఫారెస్ట్ లిటోరల్ ఫారెస్ట్ లిటోరల్ అంటే మనకి సముద్రం యొక్క దగ్గరగా ఉంటాయి ఫారెస్ట్ అనేవి తీరానికి దగ్గరగా ఉంటాయి ఇవి ఇంపార్టెంట్ తర్వాత ద పార్క్ ఈజ్ ఆల్సో బటర్ఫ్లై హాట్ స్పాటు ఈ పార్క్ అనమాట ఈ మౌంట్ హారియటు నేషనల్ పార్క్ వెరీ ఫేమస్ ఫర్ ది బటర్ఫ్లైస్ ఇక్కడ సీతాగో అనేవి చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట తర్వాత మేజర్ ఫనా ఇక్కడ ఫనా చూసుకుంటే అండమాన్ వైల్డ్ ఫిక్స్ సో అడవి పందులు ఎక్కువ ఉంటాయి సాల్ట్ వాటర్ క్రోకాడాయిల్ సాల్ట్ వాటర్ క్రోకాడాయిల్ టర్టీస్ అనేది రాబర్ క్రాప్స్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే సాల్ట్ వాటర్ క్రోకాడాయిల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఈ మౌంట్ హ్యారేట్ నేషనల్ పార్క్ లో చాలా చాలా ఫేమస్ ఏంటంటే సాల్ట్ వాటర్ క్రోకాడాయిల్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇవైతే గుర్తుపెట్టుకోండి ఒక్కో నేషనల్ పార్క్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటాయి ఇప్పుడు మణిపూర్లోని కైబుల్ నంజావ్ నేషనల్ పార్క్ ఉంది దానికి ఇంపార్టెంట్ ఏమున్నాయి డాన్సింగ్ డీర్ ఉంది సాంగా డీర్ ఉంది సో కాజీరంగా అయితే రినోసర్స్ ఉన్నాయి కనహా నేషనల్ పార్క్ అయితే టైగర్స్ ఉన్నాయి తర్వాత మనకి ఇరవై కిలో నేషనల్ పార్క్ అయితే నీలగిరి తహల్ ఉన్నాయి ఇట్లా ఇంపార్టెంట్ అనమాట ఎనిమల్స్ అనేవి గిర్ నేషనల్ పార్క్ అయితే ఏషియాటిక్ లైన్స్ ఇట్లా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ సాల్ట్ వాటర్ కుక్కడ అనేది ఈ నేషనల్ పార్క్లో చాలా చాలా వరకు ఫేమస్ అనమాట సో నెక్స్ట్ నేషనల్ పార్క్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేషనల్ పార్కు రాణి ఝాన్సీ సో రాణి ఝాన్సీ మెరీన్ నేషనల్ పార్కు ఇక్కడ ఫేమస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది రిచీస్ రిచిస్ ఆర్కి పిలగో రిచిస్ ఆర్కి ఉంటుంది సో సౌత్ అండమాన్లో ఉంటుంది అనమాట ఇది కూడా సౌత్ అండమాన్లో ఉంటుంది ఇటు లీవ్స్ ది విసిలిటీ ఆఫ్ ది బట్టన్ సో బట్టన్ ఐలాండ్స్ సో అండమాన్లో ఉండే మనకి ఆ బట్టన్ ఐలాండ్స్ ఉంటాయి దానికి దగ్గరగా అయితే ఉంటుంది సో ఓవరాల్గా అయితే ఇది కూడా అండమాన్ సౌత్ అండమాన్లో ఉంటుంది అనమాట సో మేజర్ టెరెస్ట్రియల్ ఫనా ఏమైనా అంటే స్పాటెడ్ డీరు ఇక్కడ డీర్స్ ఉంటుంది ఈ రాణి ఝాన్సీ మెరీన్ మెరిన్ నేషనల్ పార్క్ లో డీర్స్ అనే ఉంటాయి సో వాటర్ లెజార్ట్స్ అనేవి ఉంటాయి మాంట్రో లెజార్ట్స్ ఇది ఇంపార్టెంట్ మాంట్రో లెజార్ట్స్ ఇవి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అనమాట తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది పార్క్ ఈజ్ ఫ్రూట్ హీటింగ్ బ్యాట్ అనమాట సో వన్ టైప్ ఆఫ్ గబ్బిలు ఉంటాయి కొన్ని టైప్ ఆఫ్ గబ్బిలాలు ఉంటాయి అవి ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటాయి అక్కడ ఆ పార్క్ లో తర్వాత ఇటు ప్లేస్ ఏ మేజర్ రోల్ ఉంది ఎక్కువ సిస్టమ్ బికాస్ ఆఫ్ ది ఇటు పాలినేట్స్ ది ప్లాంట్స్ ది స్కాటెడ్ సీడ్స్ అనమాట ఈ బ్యాట్స్ ఏం చేస్తాయంటే ఒక ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వెళ్తాయి కాబట్టి పాలినేషన్ జరుగుతుంది పాలినేషన్ జరిగి ఫ్లవర్స్ ఆ పండ్లను ఎక్కువగా అనమాట ఆ పాలినేషన్ ప్రక్రియలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఫ్రూట్ ఈటింగ్ బ్యాటరు తర్వాత మేజరు ఫనా ఏమందంటే డ్యూగాంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూగాంగ్స్ కావచ్చు డాల్ఫిన్స్ కావచ్చు సీ టర్టిల్స్ కావచ్చు వేర్స్ కోరల్స్ బ్యూవెల్స్ ఇవి కూడా మనకి తిమింగలాలు అనమాట నీటి నీళ్ళ నీళ్ళ తిమింగలాలు కూడా ఇక్కడ ఉంటాయి ఈ నేషనల్ పార్క్లో ఉంటాయి ఎక్కువగా ఇది ఎందుకంటే మెరీన్ నేషనల్ పార్క్ కాబట్టి డ్యోగాంగ్స్ అంటే సీకవ్ అంటారు దీన్ని సీకవ్ అని కూడా పిలుస్తారు సముద్రపు ఆవు అని పిలుస్తారు దీని ని సీకవ్ అని చెప్పేసి పిలుస్తారు ఇది కూడా చూసుకోండి తో డాల్ఫిన్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ రాణి ఝాన్సీ మెయిన్ నేషనల్ పార్క్ లో డాల్ఫిన్స్ కూడా చాలా వరకు ఫేమస్ తో సీ టటిల్స్ వేల్స్ కోరల్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి ఏమంటే ఇవన్నమాట అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేంటో చూద్దాం సో ఇక్కడ చూడండి సో శాడల్ పీక్ నేషనల్ పార్క్ సో మన అండమాన్ నికోబా ఐల్యాండ్స్ లోనే హైస్ట్ పీక్ ఏంటంటే శాడల్ పీక్ అనమాట హైస్ట్ పీక్ వచ్చేసి శాడల్ పీక్ ఇది అండమాన్ నికోబాయి ల్యాండ్స్లో ఉంటుంది శాడల్ పీక్ అనేది ఏడు వందల ముప్పై రెండు మీటర్లు ఉంటుంది ఇట్ ఈస్ ద హైస్ట్ పీక్ ఆఫ్ ది అండమాన్ నికోబా ఐలాండ్స్ సో మొత్తం అండమాన్ నికోబా ఐలండ్స్లో ఎత్తున శిఖరం ఏదైనా ఉందా అంటే అది శాడల్ పీక్ అనమాట తర్వాత మేజర్ ఫానా వచ్చేసి అండమాన్ వైల్డ్ పిగ్గు అండమాన్ ఇంపీరియల్ పీజన్ కావచ్చు సో డాల్ఫిన్స్ వేల్స్ సాల్ట్ వాటర్ క్రొకడైలు ఎక్కువగా సాల్ట్ వాటర్ క్రొకడైలు అయితే చాలా ఇంపార్టెంట్ అండమాన్ నికోబా ఐలాండ్స్ నుంచి గుర్తుపెట్టుకోండి తర్వాత నేషనల్ పార్క్ వచ్చేసి వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి కొన్ని అండమానికో ఇవి ఏంటంటే ఒకటి బ్యారన్ ఐలాండ్ సో బ్యారన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ సో బార్న్ ఐలాండ్ ఇస్ ద ఓన్లీ యాక్టివ్ వర్ల్కాడ్ ఇన్ ఇండియా సో మన భారతదేశంలోనే కాకుండా సౌత్ ఏషియా మొత్తం మీద దక్షిణాసియా మొత్తం అన్ని దేశాలు ఉన్నాయి కదా దక్షిణాసియా అంటే మనకి అన్ని వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా నేపాల్ భూటాన్ శ్రీలంక మాల్దీవ్స్ ఈ మొత్తం రీజియన్స్లోనే నేషనల్ అగ్నిపర్వతం ఒకే ఒకటి వచ్చేసి బ్యారన్ మౌంట్ బ్యారన్ అనమాట ఇది మన భారతదేశంలోనే కావచ్చు సౌత్ ఏషియాలోనే ఒక యాక్టివ్ వోల్ఖాన్ అదేంటంటే మౌంట్ బ్యారెన్ ఇక్కడే ఈ వైడ్ లైఫ్ అనేది ఉందనమాట తర్వాత నార్కొండం ఐలాండ్ తర్వాత నార్కొండం ఐలా వైల్ లైఫ్ సో నార్కొండం ఐలాండ్ ఈజ్ ద డోర్ మౌంట్ వోల్ఖానో అంటే నార్కొండం కూడా ఒక వోల్ఖానో కాబట్టి చనిపోయింది కంప్లీట్ గా ఇంకా పేనదు చనిపోయినటువంటి అగ్నిపర్వతం అనమాట కాబట్టి మన ఇండియాలో మొత్తం రెండు అగ్ని పర్వతాలు ఉంటాయి ఇట్లా ఒకటి యాక్టివ్ వోల్ఖానో వచ్చేసి మౌంట్ బ్యారెన్ అండమాన్ ఇకోబైలస్ లో ఉంటుంది తర్వాత డోర్మాంట వాల్కాన్ వచ్చేసి నాలుగు కొండం అనమాట ఇది కూడా అండమాన్ నికోబైలాన్స్ అయితే ఉంటుంది ఈ రెండు కూడా వైల్డ్ లైఫ్ సాంచురీస్ సో అండమాన్ నికోబాయిల్యాండ్స్లో వైడ్ లైఫ్ సాంచురీస్ ఇవైతే గుర్తుపెట్టుకోండి సో ఇది కంప్లీట్గా అండమాన్ నికోబాయిలెన్స్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వైడ్ లైఫ్ సెంచరీస్ చూస్తారు కదా చాలా ఫ్యాక్స్ వచ్చాయి ఇలానే ఒకరోజు మీకు అండమాన్ నికోబాయిలెన్స్ సంబంధించిన ట్రైబ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా క్లియర్గా మీరు ఫాలో అవుతుండండి నేను మీ శివన్ థ్యాంక్ యూ